హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు ఈ పాస్తా చేస్తానండి. వీటితో పిల్లలకి పాస్తా అన్నాం అనుకోండి, ఎగిరి గంతేస్తారు. మనకి కూడా మంచి ఛాన్స్ ఏంటంటే అందులో అన్ని కూరగాయలు వేసేసి పెట్టేయచ్చు కదా. ఫస్ట్ మనం నీళ్లు కాద్దామండి. అందులో కొంచెం ఉప్పు వేసి నీళ్లు మరగనిస్తే, నీళ్లు మరుగుతున్నాయి కదండి, ఇవి పోసేద్దాం. ఉడికినాయండి, చూసారు కదా మనకి ఉడికినాయా లేదా అనేది. ఉడికాక మనం పట్టుకొని చూస్తే తెలిసిపోద్దండి. చూడండి, లైట్గా అలా అవుద్దన్నమాట, మెత్తగా. ఓకే, వీటిని తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం పిల్లలకి ఏ నూనె వేసామనేది వాళ్ళు అబ్జర్వ్ చేయరన్నమాట, కాబట్టి మనం కొబ్బరి నూనె గానుగు దగ్గరదే వాడుతున్నాను. కొంచెం జీలకర్ర, ఇప్పుడు పచ్చిమిర్చి, క్యాప్సికం, ఉల్లిపాయ, అలాగే ఎల్లో క్యాప్సికం, రెడ్ క్యాప్సికం, స్వీట్ పొట స్వీట్ కార్న్ అండి, చూడండి ఎన్ని కూరగాయలు పంపిస్తాము. అందుకే వాళ్ళు పాస్తా అన్నప్పుడు నేను కూడా ఎగిరి గంతేసి, అమ్మ ఈ విధంగానైనా కూరగాయలు మిగతాయిలే వాళ్ళకి అని చెప్పి ఇది రెడీ చేస్తానండి. ఇందులో ముందే కొంచెం ముక్కలకి ఉప్పు ఉప్పు వేయాలండి. ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి, గరం మసాలా పౌడర్. ఇప్పుడు చివర్లో కొంచెం ముక్కలు వేగిన తర్వాత మనం క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. బాగా మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. హై ఫ్లేమ్ పెట్టకుండా స్లో ఫ్లేమ్ పెట్టి నిదానంగా వేపుకోవాలండి. వీటిని అంటే మాడతాయి కానీ ఉడకవు, హై ఫ్లేమ్లో పెడితే. చూడండి మనం ఏం చేస్తే ఇన్ని కూరగాయలు పెట్టగలం వాళ్ళకి. ఇదైతే చక్కగా ఇన్ని కూరగాయ ముక్కలు పెట్టచ్చు. ఇదిగోండి, దీనిలో కొంచెం మనం పండు మిరపకాయల పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఏగినాయండి, ఈ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఒక గ్లాస్ పాలల్లో ఒక స్పూన్ మైదా వేసి ఇలా దీన్ని ఉండగట్టకుండా కలపాలండి. దీనిలో మనం చీజ్, ఇంకా
అది కరగద్దండి. ఇందులో కరిగే వరకు దీన్ని కలుపుకుంటా ఉండాలి. చీజు కరిగిందండి. ఇది పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఏపి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో పాస్తా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకుందామండి. ఈ చీజ్ని మళ్ళీ తురుముకోవాలండి దాని మీద కొంచెం. చీజ్ పాస్తా రెడీ అండి. బాగుంది కదా, కలర్ఫుల్గా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేయండి, చాలా బాగుంటుంది. చూడండి మనం హోటల్లో నుంచి తెచ్చుకున్నట్టు ఎంత బాగుందో, చాలా బాగా వచ్చిందండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.